నమస్తే, ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై వినతులు సూచనలు స్వీకరించిన పిసిసి కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, టిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. మత్తల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త శ్రీనివాస్ గుప్తా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 102వ జయంతి వేడుకలు. మహబూబ్ నగర్ పట్టణ వార్డు కమిటీ మరియు బూత్ కమిటీ సభ్యులతో ఏనుగొండ దగ్గర గల లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వార్డు మరియు బూత్ కమిటీ సభ్యులు 4 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటయ్య, 2వ వార్డు కౌన్సిలర్ జ్యోతి, 3వ వార్డు కౌన్సిలర్ వనజ, 4వ వార్డు కౌన్సిలర్ శివశంకర్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఉదారత్వం గురించి చెప్పడానికి ఒకటే మనకు ఈ 3 వాళ్ళ 5 వాళ్ళ ముఖ్య నాయకులు, ఈ ముఖ్య నాయకుల మీటింగ్, కార్యకర్త మీటింగ్ కాదు, ముఖ్య నాయకుల మీటింగ్ కనుక మా వైనాటి సోదరులకు అందరికీ పేరు పేరు నాయకులు వచ్చినట్టు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 4 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి మతానికి ఇక్కరు లేదు అనుకున్నా ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి ఉంది చూసుకోబోతున్నటువంటి పరిస్థితి. అడుగు తీసి అడిగేస్తే ఒక పైప్ లైన్ గుంతలు కనిపిస్తుంది, లేదనుకుంటే రోడ్లు కనిపిస్తుంది, లేదనుకుంటే ఆయన పెన్షన్ ఇచ్చిన కనిపిస్తారు, ముసలం కనిపిస్తుంది, రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళని కనిపిస్తారు, లేదా సీఎం కనిపిస్తారు. ఒక్కరికి వచ్చిన ప్రతి కుటుంబంలో మన గవర్నమెంట్ ఏదో ఒక లబ్ధి పొందినటువంటి పరిస్థితి మనం మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీకు ఏం చేసినామో ఏం చేసినామో చెప్పాల్సిన లేదు, మీకు అంత తెలుసు. 4,000 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు 4 ఏళ్ళలో మనం చేసుకున్నాం. భవిష్యత్తు ఎంతో భవిష్యత్తులో ఉండలేదు. ఇది రోజు ఏం లేదు, దీనివల్ల ఉద్యోగం చేయాలి, ఏదైనా ఉద్యోగం చేయాలంటే మాత్రం దుబాయ్ బాంబే వాళ్ళు బతుకా రావాలి. వచ్చినప్పుడు ఏం పని చేస్తున్నాం ఈరోజు, కానీ ఇక వచ్చినప్పుడు మాత్రం సూట్ కూడా వేసుకొని ఇంత బంగారం వేసుకొని వస్తాం, వాళ్ళ సంపాదించాలి ఖర్చు పెడతాం, మళ్ళీ పోయినా వేసుకుంటూ పోతాం. అప్పుడు ఇవి మన బతుకు ఎంతో మంచి పట్టిన కుటుంబాలు కూడా ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు తీసి ఓటమి వాడేటప్పుడు వ్యవసాయం నిండా ఉంటే మంచిగా నీళ్ళు ఉంటే పంటలు పండితే ఎవరు కూడా ఈ పరిస్థితి వచ్చింది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచిగా పట్టిన కుటుంబాలు ఇవ్వాలా, ఏమి లేకుండా రేపు ఎట్ల బతకాలి, ఎక్కడ తినాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ఆశ స్వీకరించి తెలంగాణ రాష్ట్రంలో చేసిన నాయకత్వంలో మనం ఎన్నో నిధులు తీసుకొచ్చుకొని పెళ్లి చేస్తే ప్రతి ఇంట్లో పెళ్లికి అప్పయ్యేది 1,00,000 రూపాయలు వస్తుంది. మైనార్టీలు కానీ ఈ కులం ఈ కులం అనేది లేకుండా కనుక ఎంతో గొప్పగా 4 ఏళ్ళలో మనం చేసుకున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకో పెద్ద భవిష్యత్తు ఉన్నటువంటి ఊరి మనము మన పిల్లలు అందరూ ఈయన బతికి గర్వంగా ఉండేటువంటి పరిస్థితి కనుక గతంలో ఎలక్షన్ రాగానే టోటల్ ఎలక్షన్ 70 ఏళ్ళ చరిత్ర ఎవడు నిలబడ్డా కూడా వాడిని ఏంటని చరిత్ర, వాడు కులము లేకపోతే మతం దీని మీదే ఉండేవాడు, వాడు ఏం చేస్తాను కాదు, అరే నా కులం వాళ్ళు ఇంతమంది ఎవరు, నా మతం వాళ్ళు ఇంతమంది అంతే. కులం మతం మీద పురాదు నిర్మించింది కానీ నేను ఇచ్చేస్తా ఎవరికి చేసిన అని చరిత్ర ఎవరికి లేదు. ఆల్రెడీ గెలిచిన వాళ్ళు చేసిన అని పది చెప్పడం లేదు. ఎవరైనా లేవటం కూడా హైదరాబాద్ లేవంటే కూడా వాళ్ళ కులం మీద ఆధారపడి బతకాలి, గెలిచిన తర్వాత కన్వర్ట్ చేయాలంటే వాళ్ళు ఎవరు ఆ కులాన్ని పట్టుకునే లేదు, ఆ మతం పట్టుకున్నారు. వాళ్ళ ఇంకేమైనా ఆపద వస్తే 10 రూపాయలు ఇచ్చేది లేదు, సీఎం ఫండ్ ఇప్పించేది లేదు, సూర్యానికి పోయేది లేదు, ధైర్యాన్ని ఇచ్చేది లేదు, ఉద్యోగం పెట్టించేది లేదు, సద్యోగం పెట్టించేది లేదు, అవును బాగా చేసేది ఏదో లేదు. అందరు స్పృహ వచ్చింది, ప్రతి కులానికి ప్రతి మతానికి స్పృహ వచ్చింది. ఇప్పుడిప్పుడే గౌరవపడుతున్నాం. మన పిల్లల భవిష్యత్తుని మనం ఖరాబ్ చేసుకోవద్దు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మంచి కనిపిస్తుంది మన కన్ను ముందర, మన భక్తులు ఎట్లా ఇట్లా అయిపోయినాయి, ఆగమానం అయిపోయింది. మన పిల్లల భవిష్యత్తు ఎలా ఈయన భక్తులుగా ఇండస్ట్రీస్ ఉద్యోగులు వస్తే ఈయన ఇంకా తినగలుగుతారు,
వ్యవసాయం చేసుకోవద్దాం, ఇరిగేషన్ కాలువ వస్తాయి, రెండు ఎకరాల కూరగాయలు పెట్టుకున్నా బతుకుతాం, భరోసా ఇయ్యాల. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెట్టుగడ్డ దగ్గర గల ఆర్వీఎం మీటింగ్ హాల్లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 102వ జయంతి సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మంత్రి పదవి త్యాగం చేసి చివరి చనిపోయే వరకు ఏ పదవుతుంది, తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తి నగరం నుంచి చాలా దాని కూడా తెలియదు అన్నారు. దన్నా జరుగుతుంది రోజు అక్కడ గ్రహాలు చేస్తున్నాడు బాబుజీ. రెండో రోజు నాకు ఫోన్ చేసి నువ్వు ఆరాధించా ఉందా అని చెప్పి వచ్చిండా లేదా అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేంత వరకు థర్డ్ రోజు నేను అక్కడ వెళ్ళి దాదాపు 3 రోజుల నుండి బాబూజీని ఆరోగ్యం ఉండాలి, నువ్వు నిరాహించి వద్దు, కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే కూడా నాకేముంది, తెలంగాణ వస్తే ఈ వృద్ధులన్నీ బాగుపడతాయి, కోఆపరేటివ్ వ్యవస్థనే తయారు చేసింది బాబూజీ కూడా. వార్డ్ నెంబర్ 28లో డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ సమక్షంలో సుస్మిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి సెక్రటరీ సలీం అహ్మద్. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పి చంద్రశేఖర్, ముత్యాల ప్రకాష్, సీనియర్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బొల్లు కిషన్, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, పిసిసి కార్యదర్శులు ఎం సురేందర్ రెడ్డి, ఎన్పి వెంకటేష్, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, నియోజకవర్గ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ కియా హై ఇస్కే మాధ్యమ్ సే, ఇస్కే మాధ్యమ్ సే కాంగ్రెస్ కా జో ప్రోగ్రామ్ రహా, కితనే దిన కా ప్రోగ్రామ్ రహా, పూరా జెండా కంటిన్యూ చల్ రహా, చల్ రహా హై. ఇస్సే ఏక్ సందేశ్ దేనే కే లియే కాంగ్రెస్ జో మజబూత్ హై ఇస్ ఇలాకే మే ఔర్ చునావ్ కీ తయారీ శురూ హో చుకీ హై, హమే పూరా విశ్వాస్ హై తెలంగాణ మే కాంగ్రెస్ సర్కార్ బనేగీ. పిచ్చలే 4.5 సాల్ జో కేసీఆర్ కీ జో ఝూఠే వాదే ఉన్నోనే కోయి పూరా నహీ కియా, జిస్ తరహ మోదీనే ఝూఠ బోల్ కే వహాన్ సత్తా హాసిల్ కీ ఇసీ తరహ కేసీఆర్ భీ యహాన్ తెలంగాణ మే ఝూఠ బోల్ కే పవర్ మే ఆ గయే. ఔర్ హమే మాలూమ్ నహీ కి ఎలక్షన్స్ కో క్యూ ఉన్నోనే ప్రీపోన్ కియా, లేకిన్ హమ్ చునావ్ కే లియే తయార్ హై. బిల్కుల్ జో హై ఆజ్ లోగ్ కాంగ్రెస్ కి తరఫ్ దేఖ్ రహే హై, సోనియా గాంధీ కే లీడర్షిప్ కో, రాహుల్ గాంధీ కే లీడర్షిప్ కో పూరి తాకత్ దే రహే హై. ఔర్ జిస్ మక్సద్ సే తెలంగాణ దియా గయా వో కేసీఆర్ నే ఉస్ మక్సద్ కో పూరా నహీ కియా, ఔర్ లోగ్ ఆజ్ భీ రాహుల్ సోనియా గాంధీ కో యాద్ కర్తే హువే కి జిన్హోనే తెలంగాణ కో దియే హై, ఆనే వాలే దినో మే బిల్కుల్ జో హై జో రుజాన్ హై లోగో కా రుజాన్ హై కాంగ్రెస్ కి తరఫ్ హై. నౌజవాన్ ఆజ్ కాంగ్రెస్ కి తరఫ్ దేఖ్ రహే హై, మహిళా కాంగ్రెస్ కి తరఫ్ దేఖ్ రహే హై, కిసాన్ కాంగ్రెస్ కి తరఫ్ దేఖ్ రహే హై, ఔర్ హమే పూరా విశ్వాస్ హై కి లోగ్ హమే ఆశీర్వాద్ దేకే అసెంబ్లీ తక్ పహుంచాయేంగే ఔర్ తెలంగాణ మే కాంగ్రెస్ కి సర్కార్ బనేగీ. జడ్చర్లలో రోజు రోజుకి ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు
పట్టణంలోని అమ్మా సేవా సమితి ఆధ్వర్యంలో అక్షర స్కూల్ విద్యార్థులకు డెంగ్యూ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చల్ల అమ్మ సేవా సమితి అక్షర కాన్సెప్ట్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో డెంగ్యూ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించి బాదేపల్లి నగర పంచాయతీ కమిషన్ శ్రీమతి సునీత గారిచే కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మా సేవా సమితి అధ్యక్షుడు పడల జగదీష్, రంజిత్ బాబు, దేవా తదితరులు పాల్గొన్నారు. ఇది నైట్ చేసారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిలో విద్యార్థులచే ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని అన్నారు. 700 సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇంత పెద్ద చెట్టు పాలమూరులో ఉండడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ను టూరిజం మ్యాప్లో పెట్టడానికి మీ అందరి సహకారం కావాలని సూచించారు. అనంతరం వివిధ రూపాల్లో తమ నైపుణ్యాన్ని కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ పాండురంగారెడ్డి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గంగారెడ్డి, వివిధ కళాశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇది స్టేట్ అవార్డ్స్ మైసూర్లో వచ్చింది. డ్రీమ్ గార్డెన్ ఇది ఒక మన మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన 2-3 చెప్తాను నేను. ఒకటి, మీరు ఈ కేంద్రంలోనే చూస్తున్నారు. ఒకటి, మన పిల్లల మరి చెట్టు, అంటే ఇది వరల్డ్ ఫేమస్ చెట్టు, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మోర్ దెన్ 700 ఇయర్స్ ఓల్డ్, 700 సంవత్సరానికి పైన ఉన్న చెట్టు అది. ఈ చెట్టు గురించి ఆల్రెడీ చాలా ప్రచారం ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంటర్నేషనల్ జర్నల్స్ వాళ్ళు కూడా దీన్ని కవర్ చేశారు. చాలామంది కూడా దీని గురించి అడుగుతున్నారు. సో దిస్ దీన్ని ఒక మంచి దీన్ని కాపాడుకోవడానికి, దీన్ని ఇంకా టూరిస్ట్కి తీసుకురావడానికని కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. మీరు కూడా చూస్తున్నారు, దిస్ ర్యాంపు, ఈ వాక్వే ఇవన్నీ కూడా న్యూ అట్రాక్షన్స్ కింద వస్తుంది. అలాగే ఇప్పుడు పక్కన మ్యూజియం ఉన్నాయి. సో దిస్ మ్యూజియం అన్నది కూడా దాదాపు 1 crore పైన అక్కడ ఖర్చు పెట్టేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మ్యూజియం ఎట్లా ఉంటుందో అట్లా ఒక మ్యూజియం మన మహబూబ్ నగర్ జిల్లాకు కావాలనే ఉద్దేశంతో రెడీ చేసుకుంటున్నాము. మా అంచనా ప్రకారం ఇంకా 1 month ఇది రెడీ కావాలి. అయిపోతుందా? ఇవి కాకుండా మనకు అక్కడ సైన్స్ మ్యూజియం ఉంది. పిల్లల మరి సైన్స్ ఫోరం వాళ్ళు చేసుకుంటున్నవి. మనకి ఇప్పుడు హార్టికల్చరల్ ఫామ్ ఉంది, జూ పార్క్ ఉంది. సో ఇట్లాంటివి చాలా ఇది ఒక కేంద్రం కింద మనం తయారు చేసుకుంటున్నాము. మీరందరం కూడా ఆల్రెడీ మయూరి పార్క్ చూసి ఉంటారు. మయూరి పార్క్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్ ఉన్నాయి. దానికి ఒక దాన్ని కూడా ఒక నేషనల్ లెవెల్లో ఒక మంచి పార్క్గా, ఎకో ఫ్రెండ్లీ పార్క్గా తీసుకెళ్ళడానికి దాంట్లో చాలా పనులు జరుగుతున్నాయి. అలాగే మన్యంకొండని కూడా ఒక మంచి టూరిజం డెస్టినేషన్గా, ఒక స్పిరిచువల్ డెస్టినేషన్గా మార్చడానికి కూడా ఆల్రెడీ ప్రభుత్వం డబ్బు మంజూరు చేసింది. దానికి కూడా పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మనకు కోయిల్కొండ ఫోర్ట్. 70 ఏళ్లుగా పాలమూరు జిల్లాలో కులమతాలపై రాజకీయాలు చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక వివిఎస్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ యాదవ సంఘం నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు యాదవులను మోసం చేశారని, కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే యాదవులను వాడుకున్నారని విమర్శించారు. పాలమూరు నియోజకవర్గ ప్రజలకు మాపై నమ్మకం ఉందని,
ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలిచి ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని 100కు 100% నెరవేరుస్తామని, దానికోసం అహర్నిశలు పాటుపడతామని తెలిపారు. యాదవులకు రావాల్సిన వారి హక్కులను వారికి అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. అందరికీ పేరు పేరున అందరికీ ముఖ్యనాయకులు కనుక మనస్ఫూర్తిగా మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, యాదవ్ అంటేనే నమ్మకానికి మారిపోయేది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణాలు ఓడి కానీ గుంటూరు కానీ ఎక్కడ మాట తప్పిన సందర్భం లేదు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యాదవ్ గారు ఏ ఊర్లో చూసినా ఎవరికైనా అప్పు ఇయ్యాడు మన సీడు, కానీ మన యాదవ్ అడిగితే మాత్రం ఇమ్మీడియట్గా అప్పు ఇస్తాడు, మనమే భయపడి తీసుకోము, మళ్ళీ ఏమో మళ్ళీ తీరుస్తామో లేదో అని చెప్పి. కానీ అంత నమ్మకం ఈరోజు వరకు కూడా తిరుపతిలో పోయి మనం పోయి తల తెలిస్తేనే వెంకటేశ్వర స్వామి అందరు చూస్తాం ఈరోజు వరకు. నిజంగా ఎంత అదృష్టం అంటే ఈ కులము జాతి శ్రీకృష్ణ భగవాని ప్రపంచవ్యాప్తంగా ముక్తం అలాంటి దేవుడు ఉండేటువంటి జాతి ఇది. అందుకే నమ్మకము, ప్రేమ, ఆప్యాయత, ఎంతో అనురాగం, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు. మనసులో ప్రేమ కలిగిందంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది, బయటకు వచ్చి అన్నీ సిద్ధమై ఏం కావాలంటే అది ఇస్తున్నటువంటి జాతి. మరి మీకు అందరూ తెలుసు, అసెంబ్లీలో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా, గొర్రెల గురించి నేను మాట్లాడినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు విన్నారు. చాలామందికి మా హైదరాబాద్ మా కృష్ణ యాదవ్ ఉన్నాడు ఆయన తెలుసు, ఒకటే మాట మాట్లాడినా హైదరాబాద్కు 475 లారీలు రోజు వస్తాయి ఇతర రాష్ట్రాల నుంచి. మనమే గొర్రెలు వేస్తే ఇంత మటన్ మనమే ఇయ్యగలుగుతాం కదా, మరి పాలు కూడా మనమే, పాలు వెన్న మనది మన వృత్తి, ఇవాళ ప్యాకెట్ పాలు దాతున్నాం, మనమే కొనుక్కొచ్చుకొని మటన్ తింటున్నాం ఇతర రాష్ట్రాల నుంచి. మరి తెలంగాణలో ఎందుకు ఇవ్వద్దు అంటే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఎంటర్ అయ్యి 100% శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది కరెక్టు, యాదవ్లకు ఇవ్వాలి అని చెప్పి వచ్చే సంవత్సరం బడ్జెట్లో పెడతాను, ఇవి మాట్లాడగానే ఇంటర్ మాట్లాడి మాట ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మన 5,000 కోట్లు ఏ ప్రభుత్వం ఎప్పుడు మనకి ఇవ్వాలి, 5,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రాజ్యసభ సభ్యునిగా కూడా మన యాదవ్కు స్థానం కలిగించి ప్రతి చాతరలాగా సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ప్రతి నాయకుడు మనసుంటే తిరగాలి, మన గొర్రెలు వేసుకోవాలి, మన గుమ్మలు వేసుకోవాలి, ఫోటో దిగాలి, మా అసెంబ్లీలో చూసినా యా పేపర్ చూసినా కూడా మనది మారు మోహింది. మరి ఇన్ని సంవత్సరాల్లో ఈ జాతికి చేసిన సేవ నిజాయితీ ఎప్పుడో ఒకసారి బయటపడతాయి కనుక ఈరోజు మనకు బయటపడ్డది, ఈరోజు మనం గర్వంగా తలెత్తుకొని ఎదుగుతూ ఉన్నాం. ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం మీరు చూడండి, అక్కడ గోపాల యాదవ్, మన అజయపాల యాదవ్, అక్కడ అంజయ్ యాదవ్, అక్కడ రాజ్యసభ సభ్యుడు, అవకాశం ఉన్న దగ్గర నిలకబడిన వర్గాలకు అవకాశం ఉండి గెలుపు దగ్గరలో ఉన్న దగ్గర 100% అవకాశం కలిగించినటువంటి ఈ ప్రభుత్వం ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5-20 గొర్రెలు మేక పుట్టేది. మన వృత్తిని మనం చెప్పుకోలేదు, ఏ మా తాతకుండే 100 గొర్రెలు 500 గొర్రెలు ఈ గొర్రెలు అని చెప్పుకున్నాం, కానీ ఇలా ప్రతి ఇంటికి అవి మా గొర్రెలు అని చెప్పు, తప్పేం లేదు, మన వృత్తి అది. ఇవాళ పొద్దు ఇవాళ రేపు ఎవరు తిరుగుండేది మటన్ ప్రతి వారం తింటున్నాడు మనం దాచిన గొర్రెలు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో నేడు కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. జడ్పీటీసీ శ్రీహరి మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని ఆయన తెలిపారు. అలాగే డీసీఎంఎస్ చైర్మన్ నిజాం పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని ప్రజలను మభ్యపెడుతూ 4.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ముందస్తు ఎన్నికలు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, 300 కోట్ల అదనపు భారం వేశారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గతంలో దాదాపు 1495 కోట్లతోటి ఒక ప్రణాళికతోటి ముందుకు పోవడం జరిగింది, దాంట్లో 95% నిధులు ఖర్చు చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. మరియు అరకొర నిధులు ఈరోజు కనీసం 100 కోట్లన్నా ఖర్చు చేసి 1 ఎకరాకన్నా నీళ్ళు ఇవ్వడం జరిగిందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరియు అభివృద్ధి అంటే ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నాం.
మరి అభివృద్ధి బంగారు తెలంగాణ అని ఇది చూసి దీన్ని చూసి ఏడాదిని చూసి సంతోషపడాలా? మరియు మైనార్టీ రిజర్వేషన్లు అయితేనేమి, దళితకు 3 ఎకరాల భూమి అయితేనేమి, డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, మక్తల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఒక్క గ్రామంలో ఒక్క ఇళ్లన్నా కట్టడం జరిగిందా? మరి ఎందుకు జరగలేదు, ఎందుకు చేయలేదు? ఆగమేఘాలమైన నిన్నగాక ఉన్న ఉసుక కొట్టించి టిప్పర్లతోటి మరి ఫౌండేషన్ జరిగింది, అది ఎంతవరకు వచ్చింది? అంటే ప్రజలకు ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు, ప్రజల కళ్ళు ఇంకెన్ని రోజులు కప్పగలుగుతారు? ప్రజలు చాలా తెలివివంతులు, రేపు రాబోయే ఎన్నికల సమరంలో సరైన నిర్ణయం ఇచ్చి మీకు తగిన బుద్ది చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపుతారు. ఇది మాత్రం ఖచ్చితం, ఇది నిజం. జరిగింది. ఆ విధి విధాన ప్రకారంగా టీడీపీకి ఎన్ని, సిపిఐకి ఎన్ని, టీజేఎస్కి ఎన్ని సీట్లు ఇవ్వాలని పూర్తి నిర్ణయం కాకుండా కూడా ఒక 10 నుంచి 15 సీట్లు టీడీపీకి ఇవ్వడానికి హెచ్చుమించుగా అంగీకారం రావడం జరిగిందన్నమాట మనం చేస్తున్నా. పోతే ఈ సందర్భాన మరి మక్తల్ నియోజకవర్గం ఒక వదంతి, ఒక దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే ఈ మక్తల్ నియోజకవర్గము టీడీపీ కేటాయించబడుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది దయచేసి తప్పుడు వార్త, తప్పుడు నిర్ణయము, ఎందుకంటే ఇంతవరకు పొత్తులే పూర్తిగా ఖరారు కాలేదు. ఒకవేళ పొత్తులు ఖరారైనా కూడా ఈ మక్తల్ నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని మా యొక్క పెద్దలు అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఆలోచన ఏమంటే ఎవరైతే స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకే ఆ స్థానం కేటాయించారు. చర్చల్ల మండలం పోలేపల్లి గ్రామంలో గ్రామ సభ కార్యక్రమానికి హాజరైన తాజా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. మంత్రి లక్ష్మారెడ్డి మొదట పోలేపల్లి గ్రామానికి సంబంధించిన హరిజనవాడ మొత్తం ఇల్లు ఇల్లు తిరుగుతూ ఏ ఇల్లు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉంది అని చూశారు. అంతేకాకుండా ఊరిలోని రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏం చేయాలి అనే దాని మీద ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపిస్తూ ఇంకా ఏమి అభివృద్ధి కావాలని, ఊర్లో ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై వినతులు సూచనలు స్వీకరించిన పిసిసి కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. మక్తల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త శ్రీనివాస్ గుప్తా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 102వ జయంతి వేడుకలు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.